హలో ఫ్రెండ్స్, క్రికెట్ ఈజ్ జెంటిల్మెన్ గేమ్. ఇది క్రికెట్కు ఉన్న ఒక ఫేమస్ ట్యాగ్ లైన్. కానీ క్రికెట్లో ఈ ట్యాగ్ లైన్ ని వ్యతిరేకిస్తూ చాలా ఇన్సిడెంట్సే జరిగాయి. ఈ పంచులే వద్దు. క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళకి క్రికెట్లో జరిగిన బిగ్గెస్ట్ స్కాండల్స్ గురించి బాగా తెలుసు. వాటిల్లో కొన్ని శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్, అమీర్ నోబాల్ ఇన్సిడెంట్, అండ్ అలాగే రీసెంట్గా ఆస్ట్రేలియా శాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ ఇన్సిడెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఇన్సిడెంట్స్ అయితే పాకిస్తాన్ క్రికెట్లో చాలా కామన్, కానీ అంతగా ఫేమస్ అవని డార్క్ ఇన్సిడెంట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బట్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మౌంటీ పనే సార్, ఇతను ఇంగ్లాండ్ హాఫ్ స్పిన్నర్. ఇతను ఇండియా మీద తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇతను తీసిన ఫస్ట్ టెస్ట్ వికెట్ మరెవరిదో కాదు, ది గ్రేట్ సచిన్ టెండూల్కర్ది. కానీ ఆ తర్వాత ఇతని కెరియర్ అంత సక్సెస్ని చూడలేదు. మౌంటీ పనేసర్ డార్క్ ఇన్సిడెంట్కి వస్తే, ఇతను ఒక బార్లో జరిగిన గొడవలో ఇన్వాల్వ్ అయ్యాడు. 2013 యాషెస్ విక్టరీ తర్వాత ఈ ఇంగ్లాండ్ హాఫ్ స్పిన్నర్ బార్లో పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు. బాగా తాగి అక్కడ ఉన్న ఆడవాళ్ళని కామెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో అక్కడి బౌన్సర్స్ ఇతన్ని బయటికి నెట్టేశారు. కానీ కోపంతో ఈ స్పిన్నర్ బౌన్సర్స్ మీద మూత్ర విసర్జనం చేశాడు. బౌన్సర్స్ ఇతన్ని చేస్ చేసి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇతనికి ఫైన్ కూడా వేశారు. అండ్ ఈ ఇన్సిడెంట్తో పాటు ఫామ్ లో కూడా లేకపోవటం వల్ల ప్రస్తుతం ఇంగ్లాండ్ టీంలో అయితే ఆడటం లేదు. ఇతనే కాదు, స్టూవర్ట్ బ్రాడ్, కెవిన్ పీటర్సన్, జేమ్స్ ఆండర్సన్, ఇంగ్లాండ్ ప్లేయర్స్కి ఎక్కడ మూత్ర విసర్జనం చేయాలో తెలియదేమో, దానికి ఈ ఇన్సిడెంటే ఇంకొక ప్రూఫ్. 2013 యాషెస్ సిరీస్ 3-0 తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. సిరీస్ విక్టరీతో బాగా థ్రిల్ అయిన ఇంగ్లాండ్ ప్లేయర్స్ వాళ్ళ సెలబ్రేషన్ని డ్రెస్సింగ్ రూమ్ నుంచి పిచ్ మీదకు తీసుకొని వచ్చారు. ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టూవర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, కెవిన్ పీటర్సన్ పిచ్ మీద ఒకరు తర్వాత ఒకరు సూసు పోశారు. కానీ అక్కడ ప్లేయర్స్ అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. సిరీస్ ఓడిపోవటాన్ని తట్టుకోలేక ఆస్ట్రేలియన్ ప్రెస్ ఇలా ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తుందని కౌంటర్ అటాక్ చేశారు. కానీ ఆ గ్రౌండ్లో పనిచేసిన అతను చెప్పిన దాని ప్రకారం పిచ్లో తేడా కనిపించిందంట. అండ్ తర్వాత ఆ టీమ్ మెంబర్స్లో ఒకరైన గ్రేమ్ స్వాన్ ఇలా చెప్పాడు, ప్లేయర్స్ సూసు పోశారు, బాగా పార్టీ చేసుకున్నాం, బాగా డార్క్గా ఉంది, ప్రకృతి పిలిచేసరికి వెళ్లాల్సి వచ్చింది, బై మిస్టేక్ జరిగిందని కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఏది ఏమైనా మొత్తానికి సూసుతో పిచ్చి తడిపిన మాట మాత్రం వాస్తవం. ఏంద్రాబాయ్ సూసు గోలా, ఏదైనా యాక్షన్ సీన్ ఉంటే చూద్దామని ఆడియన్స్ వస్తే నువ్వేంద్రాబాయ్ సూసు గీసు అంటూ. చిన్నగా వస్తున్నాను బిగులు, ఇప్పుడు ఫైట్ సీనే. జో రూట్ అండ్ డేవిడ్ వార్నర్. ఇది 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్. జూన్ 12, 2013 ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ బార్లో ఉన్నారు. ఆ రోజు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. రాత్రి 2 జో రూట్ బాగా తాగి వార్నర్ దగ్గరికి వచ్చాడు. రూట్ మలింగ హెయిర్ స్టైల్ లాంటి విగ్తో వార్నర్ దగ్గరికి వచ్చి వాగడం స్టార్ట్ చేశాడు. వార్నర్తో ఉన్న ఫ్రెండ్ కూడా అలాంటి విగ్గే పెట్టుకొని ఉన్నాడు. వార్నర్ అప్పటికి రూట్ని వెళ్ళమని వార్న్ చేస్తూనే ఉన్నాడు. కానీ రూట్ మాత్రం వినలేదు. రూట్ ఆ విగ్ని తీసి అతని చిన్ దగ్గర గడ్డంలాగా పెట్టుకున్నాడు. రూట్ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ప్లేయర్ అషిమామ్లాని ఇమిటేట్ చేస్తున్నాడేమో అని వార్నర్ కోపంతో రూట్ని 2 గుద్దాడు. ఇంకా పక్కనే ఉన్న ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ వార్నర్ని కంట్రోల్ చేసి గొడవ ఆపేశారు. ఎప్పటిలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ ఇన్సిడెంట్ జరిగిందని ఒప్పుకోలేదు. వార్నర్ తర్వాత గేమ్స్లో సస్పెండ్ చేశారు అండ్ ఫైన్ కూడా వేశారు. దీంతో రూట్ని వార్నర్ కొట్టాడు అని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ రూట్ మాత్రం, ఇదిగో నువ్వు నన్ను కొట్టలే, నీకు నాకు ఏ గొడవ లేదు, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. ఇది క్రికెటర్స్ మధ్య జరిగిన ఫైట్. అదే క్రికెటర్స్ అవుట్ సైడ్ వాళ్ళతో గొడవ పడిన ఇన్సిడెంట్ చూద్దాం. జెస్సీ రైడర్, న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మనిషి దిట్టంగా ఉంటాడు, చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్. పిచ్ మీద ఎంత అగ్రెసివ్గా ఆడతాడో బయట కూడా అంతే అగ్రెషన్ని మెయింటైన్ చేస్తాడు. ఇతను ఆల్కహాల్ ఎడిక్షన్తో కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. జెస్సీ రైడర్ కూడా ఒక బార్ ఫైట్లో ఇన్వాల్వ్ అయ్యి కోమాలోకి వెళ్ళి మళ్ళీ రికవరీ అయ్యాడు. March 28, 2013 న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్లో ఒక బార్లో జెస్సీ రైడర్ నలుగురితో గొడవకి దిగాడు. బార్లో స్టార్ట్ అయిన ఫైట్ పార్కింగ్ లాట్ దాకా వచ్చింది. ఈ ఫైట్లో జెస్సీ తల ఫ్రాక్చర్ అయింది, లంగ్స్ కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో జెస్సీ రైడర్ కోమాలోకి వెళ్ళిపోయాడు. మనిషి గెట్టోడు కదా, జెస్సీ త్వరగా రికవరీ అయ్యాడు. 2016 ఈ గొడవ కారణమైన ఇద్దరిని కోర్టు పనిష్ చేసింది. హార్షల్ గిబ్స్,
గిబ్స్ అనగానే గుర్తొచ్చేది ఒక ఓవర్లో 6 సిక్స్లు. యువి 6 సిక్స్లు కొట్టిన అదే ఇయర్లో 2007 వరల్డ్ కప్లో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో గిబ్స్ 1 ఓవర్లో 6 సిక్స్లు కొట్టాడు. న్యాచురల్గా గిబ్స్ చాలా అగ్రెసివ్ ప్లేయర్, బయట కూడా అలానే ఉండేవాడు. ఇతనికి బ్యాడ్ బాయ్ ఇమేజ్ బాగా ఉంది. అతను రిటైర్ అయ్యాక అతని బయోగ్రఫీలో ఒక మ్యాటర్ రాశాడు. ఆ ఒక్క మాట చాలు గిబ్స్ ఎంత బ్యాడ్ బాయ్ అని చెప్పడానికి. March 12, 2006 సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. క్రికెట్ ఫ్యాన్ అనేవాడు ఖచ్చితంగా ఎవడైనా ఈ మ్యాచ్ని చూసే ఉంటాడు. ఇన్ కేస్ చూడకపోయినా హైలైట్స్ అయినా చూసుంటాడు. క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్టింగ్కి స్టార్టింగ్ పాయింట్ ఈ మ్యాచే. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 50 ఓవర్లో 434 కొట్టింది. ఇది వరల్డ్ రికార్డ్. అంత స్కోర్ చూసి ఎవరైనా చేతులెత్తేస్తారు, బట్ సౌత్ ఆఫ్రికా ఈ స్కోర్ని చేస్ చేసింది. గిబ్స్ 175 కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలిచిందంటే గిబ్స్ వల్లనే. అఫ్ కోర్స్ బౌచర్ కూడా బాగా ఆడాడు, అది వేరే విషయం. గిబ్స్ రిటైర్ అయ్యాక టు ద పాయింట్ అని తను రాసిన బుక్లో మైండ్ పోయే విషయం ఒకటి చెప్పాడు. ఆ రోజు 175 కొట్టిన మ్యాచ్లో గిబ్స్ ఆల్కహాల్ తాగి ఆడాడంట. తాగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. మన బ్రెమ్మి డైలాగ్ని బాగా సీరియస్గా తీసుకున్నాడేమో. ముత్తయ్య మురళీధరన్ అండ్ డారెల్ హెయిర్. మురళీధరన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బౌలర్స్, ఈ విషయం అందరికీ తెలుసు. హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. కానీ అతని కెరియర్ స్టార్టింగ్లో ఒక ఎంపైర్ వల్ల చాలా డిస్రెస్పెక్ట్కి గురయ్యాడు. మురళి 1990లో బాగా ఫేమ్ అయ్యాడు. తన యూనిక్ బౌలింగ్ స్టైల్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతను ఒక వ్రిస్ట్ స్పిన్నింగ్ ఆఫ్ స్పిన్నర్. అసలు ఈ స్టైల్ బౌలింగ్ అప్పట్లో లేదు. దీంతో బ్యాట్స్మెన్స్ ఇతను బౌలింగ్ ఆడటం కాస్త కష్టంగా ఉండేది. బౌలింగ్ చేసేటప్పుడు కొంతమంది బౌలర్స్కి ఎల్బో బెండ్ అవుతుంది. దీన్ని ఐసీసీ కాస్త మార్పులు చేసి 15% బెండ్ చేయొచ్చని డిక్లేర్ చేసింది. కానీ 1990లో ఇది 5% వరకే ఉండేది. సో క్రికెట్ అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు ఎల్బో ఎంత బెండ్ చేస్తే బాల్ అంత స్పిన్ అవుతుందని. అండ్ బ్యాట్స్మెన్ ఆడటానికి చాలా కష్టం అవుతుంది. ఇది గల్లీ క్రికెట్లో అయితే ఓకే, బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే ఇలా చేస్తే చీటింగ్ అంటారు. సో మురళి విపరీతమైన స్పిన్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలామంది ఇట్లాంటి మాటలే అన్నారు, బెండ్ చేస్తున్నాడు చీట్ చేస్తున్నాడు అని. కానీ అఫీషియల్గా మురళి మీద ఎలాంటి ఎలిగేషన్ లేదు. సో మురళి యాక్షన్ ఇల్లీగల్ అని డిక్లేర్ చేయలేదు. 1995లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో డారెల్ హెయిర్ అనే ఎంపైర్ మురళి బౌలింగ్ చూసినప్పుడు పదే పదే నోబాల్ ఇచ్చాడు. సెకండ్ ఎంపైర్ ఎలాంటి నోబాల్స్ ఇవ్వకపోయినా ఇతను మాత్రం పదే పదే నోబాల్స్ ఇచ్చాడు. రీజన్ ఏంటి అని అడిగితే మురళి అతని ఎల్బోని బెండ్ చేస్తున్నాడని రీజన్ చెప్పాడు. ఆ టెస్ట్లో చాలాసార్లు నోబాల్ ఇచ్చాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆస్ట్రేలియా అండ్ శ్రీలంక టీమ్స్ మధ్యలో పెద్ద వివాదమే జరిగింది. ఏది ఏమైనా మురళీధరన్ మాత్రం ది బెస్ట్ బౌలర్, ఇది మాత్రం ఒప్పుకోవాలి. బాడీ లైన్. ఈ ఇన్సిడెంట్ వల్ల క్రికెట్లో ఒక కొత్త రూలే వచ్చింది. ఈ ఇన్సిడెంట్ క్రికెట్ హిస్టరీలోనే స్టార్టింగ్ కాంట్రవర్సీ అని చెప్పొచ్చు. 1932 నుంచి 1933 మధ్య ఆస్ట్రేలియాకి మరియు ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సార్ డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్రాడ్మ్యాన్ గురించి తెలియదంటే వాళ్ళ క్రికెట్ తెలీదు అని అర్థం. ఆ రోజు బ్రాడ్మ్యాన్ రన్స్ని కట్టడి చేయడానికి ఇంగ్లాండ్ కెప్టెన్ ఈ బాడీ లైన్ టాక్టిక్ని యూస్ చేశాడు. ఆ టాక్టిక్ ఏంటంటే కంటిన్యూస్గా షార్ట్ పిచ్ బౌలింగ్, అది కూడా హెడ్ అండ్ షోల్డర్కి ఏం చేస్తూ, అండ్ లెగ్ సైడ్ మొత్తం ఫీల్డర్స్తో నింపేశాడు. క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఇది క్రికెట్ రూల్ ప్రకారం కరెక్ట్ కాదని. కానీ అప్పట్లో ఈ రూల్స్ ఏమీ లేవు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వాళ్ళు ఇలా స్పోర్ట్స్మెన్షిప్కి విరుద్ధంగా ఆడటం నచ్చలేదని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆ రెండు కంట్రీస్ మధ్యలో రిలేషన్ బాగా ఎఫెక్ట్ అయింది. చాలా రైవలరీనే స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పట్లో ఈ టూ కంట్రీస్ గవర్నమెంట్స్ క్రికెట్ని చాలా సీరియస్గా తీసుకునేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాషెస్ సిరీస్ అంటే వరల్డ్ కప్ కంటే ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఆడతారు. బెహన్ చిచి. బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ వరల్డ్ కప్ హీరో, యాషెస్ హీరో. 2019 బెన్ స్టోక్స్ కెరియర్లోనే పీక్ ఇయర్ అని చెప్పొచ్చు. కానీ 2017 జరిగిన ఇన్సిడెంట్తో ఆల్మోస్ట్ అతని కెరియర్ ఎండ్ అయిపోతుందని అనుకున్నారు. 2017 వెస్టిండీస్తో సిరీస్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. వెస్టిండీస్తో థర్డ్ ఓడిఐ తర్వాత అలెక్స్ హేల్స్ అండ్ బెన్ స్టోక్స్ బ్రిస్టల్లో బార్కి వెళ్లారు. అక్కడ 12 వరకు డ్రింక్ చేసి రిటర్న్ వెళ్ళిపోయారు. మళ్ళీ రెండింటికి అదే బార్కి వచ్చారు. కానీ ఆ బార్ ఆ టైంకి క్లోజ్ అయ్యి ఉంది. తిరిగి వెళ్లేదారిలో ఒక గే కపుల్ బెన్ స్టోక్కి ఎదురయ్యారు. వాళ్ళతో బెన్ స్టోక్స్ సరదాగా జోక్స్ వేస్తూ వాళ్ళని ఆట పట్టించాడు. వాళ్ళు కూడా చాలా సరదాగా తీసుకున్నారు అతన్ని. వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతూ ఉండగా వేరే ఇద్దరు ఆ గే కపుల్ని సీరియస్గా టీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది చూసిన బెన్ స్టోక్స్ వారి దగ్గరికి వచ్చి అలా చేయడం కరెక్ట్ కాదని చాలా వార్న్ చేశాడు. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఆ గే కపుల్ని టీస్ చేస్తూనే ఉన్నారు.
బాటిల్తో కొడతానని వాళ్ళలో ఒకతను బెన్ స్టోక్స్ ని బెదిరించాడు. అలా గొడవ కాస్త పెద్దదైంది. బెదిరిస్తే మనోడైనా బెదిరిపోతాడా? బెన్ స్టోక్స్ వాళ్ళిద్దరిని కొట్టడం స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరిని బెన్ స్టోక్స్ చితకబాదేశాడు. బట్ పోలీసులు మాత్రం బెన్ స్టోక్స్ మీద కేసు పెట్టారు. 11 నెలల పాటు జరిగిన వాయిదాల తర్వాత బెన్ స్టోక్స్ తనను కాపాడుకునే ప్రయత్నంలోనే వాళ్ళను కొట్టాడని ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఏది ఏమైనా అలా కొట్టడం తప్పని బెన్ స్టోక్స్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 30,000 పౌండ్స్ని ఫైన్ వేసి 8 మ్యాచెస్ బ్యాన్ చేసింది. మనకు తెలిసినవి ఈ కొన్ని ఇన్స్టెంట్సే. కానీ ఇంకా చాలా చీకటి కోణాలు ఉన్నాయి క్రికెట్ హిస్టరీలో. పార్ట్2 కావాలంటే కింద కామెంట్స్లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.